నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక శుద్ధ దశమి తిథి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలో, అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివానుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. కార్తీక శుద్ధ దశమి తిథి సందర్భంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో గన్నేరు పూలతో పూజించి విష్ణువు ఆలయంలో ఎవరికైనా కొబ్బరికాయ దానంగా ఇచ్చినట్లయితే మీ గృహంలో సంతానం దీర్ఘాయుర్దాయంతో విరాజిల్లటానికి, విద్యలలో విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా రాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతున్న వాళ్ళు ఎవరైనా సరే ధనం ఖర్చును నియంత్రణలో ఉంచటం కోసం శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు ఈరోజు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. పసుపచ్చటి పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ముద్దకర్పూరంతో హారతి ఇవ్వాలి. విష్ణువుకి సుగంధభరితమైనటువంటి పూలమాలలు సమర్పించాలి. అలాగే శ్రీ మహావిష్ణువుకి చందనము, కస్తూరి, పునుగు, జవ్వాది ఇలాంటివి సమర్పిస్తే కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విష్ణు ఆలయంలో ఉన్నటువంటి వృక్షాలకు ఈరోజు నీళ్లు పోస్తే కనుక కుటుంబ కలహాలు నివారించబడతాయి. కార్తీక శుద్ధ దశమి తిథి నాడు ముళ్ళగోరింట పూలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిది. ముళ్ళగోరింట పూలు సువర్ణ పుష్పాలతో, అంటే బంగారు పుష్పాలతో సమానం. విష్ణువుకి అంత ప్రీతిపాత్రం. అందువల్ల ముళ్ళగోరింట పూలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో గులాబీ పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి. గులాబీ పూలతో విష్ణువుని పూజిస్తే గృహంలో సభ్యులందరూ కూడా చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో దద్యోజనం కానీ చక్కెర పొంగలి కానీ పంచిపెట్టినట్లయితే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక శుద్ధ దశమి సందర్భంగా విష్ణువును ఆరాధించండి. విష్ణు కృపకు సులభంగా పాత్రలుకండి. అలాగే ఈరోజు కార్తీక సోమవారం. కార్తీక సోమవారం నాడు 6 రకాలైనటువంటి విధులను పాటించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ఋషులు మనకు వివరించారు. ఈ 6 రకాలైనటువంటి విధులు ఏంటంటే, ప్రత్యేకంగా కార్తీక సోమవారం నాడు ఉపవాసం, ఒకపూట భోజనం, నక్తం, అయాచితం, స్నానం, తిలదానం అనే 6 విధి విధానాలలో ఏదైనా సరే కార్తీక సోమవారం నాడు ఆచరించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మొదటిది ఉపవాసం. అంటే ఆహారం స్వీకరించకుండా ఫలము, కాయ ఏదైనా స్వీకరిస్తూ ద్రవ పదార్థాలు స్వీకరించటం. రెండవది ఒకపూట భోజనం. అంటే మధ్యాహ్న సమయంలో భోజనం చేసి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉండటం. మూడవది నక్తం. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట నక్షత్ర దర్శనం చేసుకొని ఆహారాన్ని స్వీకరించటం. నాలుగవది అయాచితం. అయాచితం అంటే ఆహారం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా మనకు ఇచ్చిన దాన్ని మాత్రమే భుజించటం. ఐదవది స్నానం. శివకేశవులను స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించటం. ఆరవది తిలదానం, అంటే నువ్వులు దానంగా ఇవ్వటం. ఈ 6 విధి విధానాల్లో దేన్నైనా సరే కార్తీక సోమవారం నాడు ఆచరించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో శక్తి ఉన్నట్లయితే ఉపవాసం చేయవచ్చు. శక్తి లేని వాళ్ళు రాత్రి భోజనం చేయవచ్చు. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఎవరైనా సరే ఛాయానక్తం ఉండవచ్చు. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం చేయటం. ఛాయానక్తము అంటే సూర్యకాంతి తగ్గిపోయిన తర్వాత, అంటే సాయంత్రం 4:30 భోజనం చేస్తే దాన్ని ఛాయానక్తము అంటారు. ఛాయానక్తం కూడా ఉండలేని వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా భోజనం పెట్టి పగలే భోజనం చేయవచ్చు. ఇలా చేసినా కూడా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చని మనకి శాస్త్రాలలో వివరించడం జరిగింది. ఈ 6 విధి విధానాల్లో దేన్నైనా సరే కార్తీక సోమవారం నాడు ఆచరించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణువుని పూజించండి. కార్తీక సోమవారం సందర్భంగా ఉపవాసం, ఒకపూట భోజనం, నక్తం, అయాచితం, స్నానం, తిలదానం ఈ 6 విధి విధానాల్లో దేన్నైనా సరే ఆచరించండి. శివకేశవులిద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.
రేపటి కార్తీక శుభయోగం శీర్షికన ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ శివ శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. నా వాళ్ళు నా బంధువులు ఎక్కడున్న వాళ్ళు సంతోషంగా ఉండాలన్నారు. ఇండే శ్రీ మహావిష్ణువుకి 108 తులసి దళాలతో పూజ, ఏ 109 చేయకూడదా? అష్టోత్తర శతనామావళి అని అందరికీ 108, ఇంకా 107 ఎవరికి గుర్తు రాలేదా? 109 ఎవరికి గుర్తు రాలేదా? ఋషులకి 108 గుర్తొస్తాయంటే కాదు. సనాతన ధర్మమునందు అందరూ బాగుండాలని కోరుకుంటాం. లోకా సమస్తా సుఖినో భవంతు. అలా కోరుకున్నప్పుడు ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రములలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 కాబట్టి 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసి దళాలు 108 నామాలతో ఈశ్వరుడి పాదాల మీద. నీకు స్తృప్తి తీరకపోతే సహస్రం అనంతం ఓ కావలసినన్ని నామాలతో ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు. అభిషేకం చేస్తే నా ఒక్కడి కోసం కాదు, జగత్తంతా చల్లగా ఉండాలి. ఆయనకి ఎప్పుడూ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండమంతా అండము అంటే గుడ్డు, గుడ్డు రూపంలో ఉంటే పైన చంద్రమౌళి చంద్ర బింబం ఉంటుంది, అందులోంచి ఎప్పుడు అమృత ధారలు పడుతూ ఉంటాయి. ఆ అమృతధారల చేత ఆ శివలింగం తడిసిపోతూ ఉంటుంది. ధవళ విపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళి హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఆయన ఆ అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం, అందులో ఉంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి. చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. ఏమండి కొడుకు పుట్టలేదు రుద్రాభిషేకం, కూతురికి పెళ్ళవలేదు రుద్రాభిషేకం, ఏమంటే ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే. నీ మనసు ఎక్కడ వేడిక్కి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పది ఏదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, 5 ఉండవు. పంచామృతములు అంటే అవి మీకు 5 అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి, అంతఃశుద్ధిని కృపచేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయ పదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధసత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వరా, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాతమధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రళపంతి కేచిత్ అంటారు మహర్షి.
అవన్నీ నాట్యాలు చేస్తాయి, డబ్బులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది. అలా విషయాలను ఇంత అనుభవించినా తృప్తి కలగదు. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖం ఒక సుఖమా అన్న భావన కలగాలి. అది వైరాగ్య సుఖం. ఆ సుఖము నాకు ఇప్పించు, ఎన్ని జన్మలు ఎత్తాను, ఇలా అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను, వద్దు. కాబట్టి నన్ను అనుగ్రహించు, అబ్బా ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక మాసంలో రెండవ సోమవారం, విశిష్టవంతమైనటువంటిది సోమవారం. సోముడు అంటే చంద్రుడు, చంద్రశేఖర తత్వం విరాజిల్లేటువంటి ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఈశ్వరాభిషేకం నిర్వహించాలి. అభిషేక ప్రియ శివ అన్నారు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈ కార్తీక మాసంలో అలంకార తత్వానికి సంబంధించిన విష్ణుమూర్తిని, అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని కూడా ఆరాధన చేసి తరిస్తూ ఉన్నాం. ఈరోజు సోమవారం నాడు పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించుము అంటూ వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతోనూ పంచామృతాలతోనూ కూడా అభిషేకం ఆచరించి ఉపవాసం ఉండి ఆ యొక్క పంచామృత తీర్థాన్ని గనక స్వీకరించినటువంటి మానవుడికి అమృతతుల్యమైనటువంటి జీవితాన్ని ఆశుతోషుడు ప్రసాదిస్తాడు. అభిషేకార్చనలో విశిష్టవంతమైన సత్ఫలితాలున్నాయి. మనం ఉపయోగించే ఆవు పాలు, అలాగే పంచదార, తేనె, కొబ్బరి బోండ నీళ్ళు, ఇవన్నీ కూడాను చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగింపచేస్తాయి. కలియుగంలో అదృష్టకరమైన ప్రభావాన్ని సాధించుకోవడానికి ఈశ్వరాభిషేకం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టే అందున ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి గుర్తెరుగుదాం. శివుడికి ప్రీతివంతమైంది మారేడుదళం. మారేడుదళం మీద గంధం రాసి ఆ యొక్క శివపరమాత్మకు అలంకరణ చేసినట్లయితే జన్మజన్మాంతరాల నుంచి వచ్చే దరిద్రం పటాపంచలైపోతుంది, పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, చక్కటి యోగవంతమైన సుఖప్రదమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. అభిషేకార్చనలో తాగిన పరమార్థ లక్షణం అంత గొప్పది. అంతేకాకుండా విభూతితో అభిషేకం చేస్తే మోక్షప్రదం కూడా. విభూతి ధారణ ప్రతినిత్యం కూడాను ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఆచరిస్తారో వారికి పరమేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే విభూతి ఐశ్వర్యదాయకం. ఆగామి సంచిత ప్రారంభ కర్మల్ని తొలగించే అమృతతుల్యం. అందుచేత కార్తీకంలో స్నానానంతరం విభూతి ధారణ చేసుకొని తీరాలి ప్రతి ఒక్కరూ కూడా. కార్తీక దామోదరాయ నమః. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం
మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమానం విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:42 తిథి దశమి రాత్రి 6:57 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 6:42 వరకు. వర్జం మధ్యాహ్నం 2:09 3:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 1:08 వరకు. మరల మధ్యాహ్నం 2:39 3:25 వరకు. అమృతకాలం రాత్రి 12:07 1:46 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00. నేటి విశేషం కార్తీక సోమవారం. ఇది 2వ సోమవారం. కార్తీక మాసంలో ప్రతిరోజు నక్తం చేసే వ్రతాన్ని కొందరు చేస్తారు. అది చేయలేని వాళ్ళు కనీసం సోమవారం నాడైనా పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత అప్పుడు శంకరుణ్ణి పూజ చేసుకుని అభిషేకం చేసుకుని నివేదన చేసి ప్రసాదంగా ఆహారం తీసుకుంటారు. దీన్నే నక్త వ్రతం అంటారు. కార్తీక సోమవారం నాటి ఉపవాసం పొగలంతా ఉండడం, రాత్రి భోజనం చేయడంతో ముగుస్తుందన్నమాట. ఆ విధంగా ఆచరించడం ద్వారా శంకరుని యొక్క అనుగ్రహం, అలాగే పరిపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యాలు, స్వస్థత అని పిలువబడే స్వస్వరూప అవగాహన, అదే మోక్ష ప్రాప్తికి మార్గము అయిన జ్ఞాన సిద్ధి కలుగుతాయి. నేటి ఆణిముత్యాలు. తామరాకుని నీరు అంటనట్లు భగవద్గీతాభ్యాసం ప్రతినిత్యం చేసేవారికి ఘోర పాపములు అంటాం. ఈరోజు అష్టాదశ శక్తిపీఠం ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దక్ష ప్రజాపతి ఈ క్షేత్రాన యజ్ఞం చేయటం వల్ల ఈ క్షేత్రం దక్షవాటికగా, దక్షారామంగా, కాలక్రమంలో ద్రాక్షారామంగా రూపుదిద్దుకుంది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 892 నుంచి 922 సంవత్సరం వరకు వేంగిరాజ్యాన్ని పాలించిన తూర్పు చాణుక్య రాజవంశానికి చెందిన చాణుక్య భీముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఉక్షాధీసుతురంగం హీ రవలక్షాంగం ధృతసారంగం పక్షీంద్ర ధ్వజపూజిత పాదమౌఘ్నఘం దివిజోవఘ్నం నక్షత్రే శవతం సంస్వాశ్రిత సంతానం సుఖసంధానం దక్షారామ నివేశం ప్రణవత భీమేశం కరుణావేశం. గర్భాలయంలో నిత్యము స్వామివారికి జల ఫల పాలాభిషేకాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న మాణిక్యాంబ అమ్మవారి ఆలయ సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న మాణిక్యాంబ అమ్మవారు భక్తుల కోరికలు సఫలీకృతమయ్యేటట్లు దీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభూ అయి ఉన్నాడు. పేరు భీమేశ్వరు. స్వామివారు శుద్ధ స్ఫటికలింగం, స్వామి వ్యక్తం, దక్షుడు యజ్ఞం చేయడానికి అని చెప్పి తలకు తలబెట్టుకుని శంకరుడు ప్రార్థిస్తాడు. శంకరుడు తపస్సులో ఉండి నేనం వచ్చే చూడ్డు కోపం వచ్చి నిరీశ్వర యాగం అని చెప్పి ఒక నిర్ణయం చేసుకుని ఈశ్వరుని ఆహ్వానించకుండా అందరినీ ఆహ్వానించాడు. తదుపరి ఈ శచీదేవి భర్తను అడిగి, నాదా నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, నేను పోతాను అంటే పిల్లలకి వెళ్ళొద్దు అని చెప్తాడు. కావదేవుని బలవంతం పెడితే ఈ నందీశ్వరుణ్ణి చండి భృంగి మొదలని ప్రథమగణాన్ని ఇచ్చి పంపుతాడు. ఇక్కడికి పంపితే ఇక్కడ వస్తుంది ఆమె. ఎవరు దక్షుడు కానీ భార్య తల్లి కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా మనం మాట్లాడరు. అవమానం పొంది పుట్టింటికి వెళ్ళలేక అత్తింటికి వెళ్ళలేక
తన యొక్క ఎలమకాల బుడగన మీద చేత యోగాకి పుట్టింది దగ్గమైపోతుంది. ఆ ఆయన చెరి ఆయన విషయం శంకరుడు తెలుసుకుని చటాచూట నేలను వేసుకొట్టి వీరభద్రం సృష్టించి దక్షకి నాశనం చేసి దక్షిణ ఉద్యమం చెప్తాడు. ఆ ప్రకారం వీరభద్రుడు చేసిన తర్వాత కూడా ఆ యొక్క బాధ తట్టుకోలేక ఆ శచీది యొక్క మృతదేహాన్ని భుజం వేసుకుని విడదానం చేస్తుంటే ముక్కోడు దేవతలు అంతా కలిసి శ్రీమహర్షి ప్రార్థిస్తారు, స్వామి శంకరుడు కష్టం వచ్చింది కాబట్టి మీరు కాపాడబోతే ప్రణయం వచ్చేలా ఉందంటే ఆ శంకరుడు తెలియకుండా ఆ శ్రీ మహావిష్ణువు తనకు సదస్సు చక్కని చేత ఆ సచీదేవి యొక్క మృత శరీరాన్ని 18 ఖండాలుగా భాగిస్తాడు. వాటినే మన భారతదేశంలో శ్రీలంక మొదలుచుకుని మన కాశ్మీర్ దగ్గర పడ్డాయి అష్టాదశ పీఠములు ఉంటారు. దాంట్లో 12వ పీఠం మాణిక్య దక్షవాటికే. ఆ మాణిక్యం అంటే ఆ శచీది యొక్క నాభిస్థానం, నాభిస్థానాన్ని సంస్కృతం నాభిని బొడ్డుని మాణిక్యం ఉంటారు. అది కడబడి స్వయంవ్యక్తమైంది. దాన్ని మన ఆదిశంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠ చేసి సారగ్రామశైల మీద శ్రీచక్రం మీద నిర్మాణం చేశారు. అంటే ఈ 18 పీఠాల్లో కూడా ఎక్కడ కూడా మీ శ్రీ సారగ్రామశైల మీద శ్రీచక్రం మీద కనబడదు, ఇక్కడే కనబడుతుంది. ప్రతి దేవాలయంలో కూడా యంత్రం వేరే ఉంటుంది, అమ్మవారు వేరే ఉంటుంది. ఇక్కడ విశేషం అంటే శ్రీచక్రం మీద బిందువు మీదే ప్రతిష్ఠ చేసిన విశేషం ఉన్నది. ఇది కాక దేవి అమ్మవారు మాణిక్యాంబది దక్షిణంగా ఉన్నది, చాలా తక్కువ దక్షిణంగా ఉన్నది, చాలా తక్కువ ఉంటాయి, అదో విశేషం ఇక్కడ ఉన్నది. భాగ్యము విష్ణు కథ విను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గర కొన్ని భూతప్రేత గ్రహాలు ఉన్నాయి, వాడిని తిడుతూ ఉన్నాడు. వాళ్ళ పనులేవి తిట్టడం కసురుకోవడం ఇవన్నీ వాళ్ళ పనులండి. అందుకే చుట్టూ ఉన్నటువంటి ఆకట్టను బండతిట్ల బేతాళికల సారతిట్టువాని నగగరిమవాని కొండంత ఉన్నటువంటి అన్వర్థనాము కుంభజానువను నొక్క ద్విజ నిశాచరుని గనియే. ద్విజ నిశాచరుడు బ్రహ్మరాక్షసుడు, అలాంటి వాడిని చూశాడు. అంతే కదా, వాడు దిగుతూనే వాడును కంటి భోకుమని వ్రాలే మహిన్ విటపాలి నుగ్గుగా. దిగడం ఎలా దిగడంటే ఒరే పారిపోకురా అని ఒక్కసారి దిగాడు. ఆశ్చర్యపోయాడు, వెంటనే చేసి వికటాట్టహాసం చేసి మంచి కండపట్టిన నరమాంసం దొరికి ఎంతకాలమైందో, ఇవాళ పొద్దున్నే నువ్వు దొరికావు, చాలా బాగుందయ్యా అన్నాడు. అని అతన్ని పట్టుకోవడానికి వస్తే యుద్ధం చేసేట. దాసరి సామాన్యుడు కాడు, ఒకప్పుడు రాజసైన్యంలో ఉండినటువంటి వాడు అతను. సైన్యంలో ఉన్నవాడికి శారీరక పటుత్వము, యుద్ధ నైపుణ్యము, కుస్తీ పట్లు వగేరా వగేరా తెలుసు కనుక అవన్నీ చూపించాడు. ఎంత చేసినా బ్రహ్మరాక్షస బలం ఉందెంత. తాచిపో జూడ తన రాక్షసీచయంబు నెల్ల జీరిన. వెంటనే వాడు ఏం చేశాడంటే తనకు సహవాసగాళ్ళైన రాక్షసీ స్త్రీలందరినీ పిలిచాడు, రెండు రెండు వీడు పట్టుకుందామని. వాళ్ళందరి సాయం తీసుకుని ఇతడు రెక్కలు పెడరెక్కలు విరిచి తాళ్లతో కట్టి ఆ మర్రి చెట్టు దాకా తీసుకొచ్చి చుట్టూ కట్టేశాడు. కట్టేసిన తర్వాత అక్కడ కొట్టేట బుగ్గ మీద, ఓ బంభో తద్దాసరి ఎప్పుడు పదహతులను కపోని పోటుల నిరుమైలం పొడుచుచు పెనగుచు భోవం బట్టి వటంబు చేర్చి వాడిట్లని ఎన్ అంటున్నాడు. ఒరి దుర్మార్గుడా, నన్ను ఎంత కష్టపెట్టేవరా, నిన్ను ఇంతకింత కష్టపెట్టి తింటాను చూడు అంటున్నాడు. నన్నింత లయించిన కలు, ఇంతవరకు నేను చాలా మాంసాలు తిన్నాను కానీ నన్ను ఇంత ఇబ్బంది పెట్టినవాడు ఎవడు దొరకలేదు, నువ్వు దొరికావు నాకు. దీన్ని బట్టి మంచి బలంతో యుద్ధం చెయ్యగలిగినటువంటి కండ పట్టున్నావు నువ్వు, అలాంటి కండను నేను తినబోతున్నా, ఇది బాగుంది. ఇక్కడ నన్నింత ఎలయించిన కలు నిన్నే రుజువిధి వధింతునే, నన్ను ఇంత బాధ పెట్టి నిన్ను అంత తేలిగ్గా చంపను, బాధ పెట్టి చంపి మరి తింటాను సుమా అనగానే ఒక్కసారి అతడు నిబ్బరం తెచ్చుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధర్మ మెరిగించు సూక్తి నా తండు పెలికే వినుమొక మాట రాత్రిచరా. అందమైన ఎత్తుగడలు చూడండి, తెలుగు మాధుర్యం చెప్పుకోవడానికి కూడా పనికొస్తుంది విష్ణు కథ. వినుమొక మాట రాత్రిచర వేగిరమేటికి
ఎందుకు అలా తొందరపడతావు నన్ను తినేయాలని? ఎలాగూ నువ్వు తినడానికి సిద్ధంగా ఉన్నావు, కాసేపు మంచి మాటలు విని తిను, ఏం పర్వాలేదు. వేగిరమేటికి నిన్ను జయింతురే అనిమిషులైనా దేవతలైనా నేను జయించలేదులే. పైగా భాజనగత అన్నము నేను. భాజనగత అన్నము అంటే విస్తట్లో వడ్డించిన అన్నాన్ని నేను, కనుక నీకేముంది, నేను అక్కడికి పారిపోను. భాజనగత అన్నము నేనిక ఎందుపోయేదన్. అయితే ఇప్పుడు నీకు నేను వడ్డించిన విస్తర్లోని ఉన్న భోజనం వంటి వాడని చెప్పాను, అంటే నీకు నేను సిద్ధమే ఇచ్చుకోవడానికి. మరి ఇంతకుముందు యుద్ధం ఎందుకు చేసావు, నీకు అంత శరీరం మీద బుద్ధి లేకపోతే? అంటే శరీరానికి ప్రమాదం ఏర్పడినప్పుడు శరీర రక్షణ చేసుకోవడం అనేది స్వధర్మము, అందుకు నేను యుద్ధం చేశాను. ఇంత చక్కగా చెప్పాడు, అందుకని ఎలాగొచ్చాడుగా తినేని అని కూర్చోకూడదుట. భగవంతునిచ్చిన తనువుని రక్షించే ప్రయత్నం చేసుకోవలసినది. ఆ ప్రయత్నం కూడా అయిపోయిన తర్వాత సరే నీకు భోజనంగా ఉంటాను అనుకుంటున్నాను. పెనగక ప్రాణరక్షణముపేక్ష యొనర్చుట పాపము. ఎంత ధర్మాన్ని చెప్తున్నాడండి. పెనగక ప్రాణరక్షణముపేక్ష యొనర్చుట పాపము. యుద్ధం చేయకుండా ప్రాణాలని రక్షించుకోవడానికి సిద్ధపడకుండా ఉంటే అది పాపం అంటారు. ఇతరుల శరీరాన్ని రక్షించడం ఎంత ధర్మమో, తన శరీరాన్ని రక్షించుకోవడం కూడా అంత ధర్మం. ఇది భగవత్ప్రసాదం, దాన్ని కాపాడుకోవాలి. అందుకు చేశాను. ఇందుకై కనలకు, అంతసేపు యుద్ధం చేసినప్పుడు నిన్నేదైనా గాయపరిచి ఉంటే ఆగ్రహించుకున్నాయన, నాకు మేనియడ కాంక్షయలేది పోగుటే యురును. నాకు శరీరం మీద కాంక్ష లేదు, ఈ శరీరం మీద మోహము లేదు, ఇది పోవడమే మంచిది. ఎందుకంటే హీన జన్మ మరుట ఎవ్వడేనొక ప్రాణి సంతసిలుట ముక్తి పొంతగనుట మేలే కాదే. ఎలాగూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన దేహమేది, ఇవాళ కాపాడుకున్నా ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడైనా పోతుంది. ఎలాగోలో భూమి మీద రాలిపోయి దగ్ధమయ్యే ఈ దేహానికి ఇంకొకరి కడుపు నింపడానికి దేహం పనికొచ్చిందంటే అంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి మరణం గొప్పదే. ఎందుకంటే సిబియ మేల్బంతి కాదే, సిబియ మేల్బంతి కాదే. తన శరీరంతో ఇంకొకరిని రక్షించడం గొప్పది అని శిబి చక్రవర్తి చెప్పలేదా? అందుకు నేను చేస్తున్నా. ధర్మం చెప్పేటప్పుడు ధర్మం చెప్పడం ఒకటి, ధర్మం ఆచరించిన మహాత్ముల్ని ఉదహరించడం ఒకటి, ప్రమాణం చూపించడం, ఈ రెండింటితో ధర్మాన్ని చెప్పాలి. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. అశ్వరపు దేహమమ్మి వరముగొనుట, అశాశ్వతమైన ఈ దేహాన్ని వదిలి ఉత్తమత్వాన్ని పొందడం గొప్పదే. ఎందుకంటే దేహం ఎలాగైనా పోతుంది. ఇక్కడ నేను చెప్తున్నది వింటూ ఉంటే సత్యం పలుకుతున్నాడు. తెవులైనన్ గ్రహంబైన తేలైనన్ గరమైన నత్మపెం దెవులైనన్ జలంబైన దెక్కలి అయిన మృగాగ్నిలైన పెల్ తెవులైన వ్రణంబైన త్రాచయినన్ బిడుగైన తీర్చు పేలవతనువు ఊరకే దడక ఇలన్ కృషి నొక్కని బ్రోచు టొప్పదే. అందమైన పద్యం, అన్నీ తెలుగు మాట్లాడినండి. తెవులైనన్, తెవులంటే రోగం, రోగానికో గ్రహానికో తేలుకో పాముకో నీటికో నిప్పుకో జంతువుకో లేదా వ్రణమునకో, వ్రణమంటే పుండు క్యాన్సర్ మొదలైనవి, వ్రణానికో త్రాచుకో దేనికో పిడుగుకో దేనికో గురైపోవడమే దేహం. మనం అంటాం ఫలానా వాడికి అందువల్ల చావు వచ్చిందని, దేనివల్ల రాదు, అదొక నెపం మాత్రమే, చావు రా వచ్చిందంతే. ఇక్కడ అదొక నెపం బయట చూపించేది, కానీ దేనికో ఒక దానికి లొంగి పోయే శరీరం కృషి నొక్కని ప్రోచు టొప్పది. ఆకలితో నకరకలాడుతున్న ఒకటి కడుపు నింపడానికి శరీరం పనికొస్తే ఇంతకంటే గొప్పదేముంది? కనుక నువ్వు ఎలాగూ నన్ను తినచ్చు, కానీ ఒక మంచి మాట నీకు చెప్పాలనిపిస్తుందని చెప్తున్నాను. అది ఎట్లుండే, ఇంకొక హితంబు చెప్పేదా. అది ఇను ప్రాణభయంబున నాడు కార్యవశంబు మాటగా తెలియక. ఇప్పుడు నేను చెప్పే మాట విని ప్రాణభయంతో నన్ను నేను రక్షించుకోవడానికి తెలివితేటలతో మాట్లాడుతున్న మాట అనుకోకు దయచేసి, నిష్కపటంగా చెప్తున్నాను విను. మాధ్యస్థంబక తెలిసి విను. మాధ్యస్థంబక అంటే నేను ఒక అభిప్రాయం ఏర్పరచుకుని బయటకు మాట్లాడుతున్నాను అనుకోకు, ఆలోచించి విను. నేను ప్రాణం రక్షించుకోవడానికి మాట్లాడుతున్నానో, నువ్వు నన్ను తినాలని కూర్చున్నావునో రెండు భావాలు విడిచిపెట్టి సత్యం అవునో కాదు విను. అది మాధ్యస్థంబుగా అనే మాటకు అర్థం. ఒకవేళ వినకపోయేవనుకో, అయినా చెప్తానన్నాడు. ఇది తెలుసుకోవాలండి. ఎందుకు చెప్తున్నాడంటే విను, వినకున్న భూతహితంబు కోరి ఉచ్చరించు మాటకు ఈశ్వరుండైన మెచ్చు కదా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడు. భూతహితం కోసం మాట పలికితే వింటున్నవాడు ఈశ్వరుడు, ఆయన చెవులు ఎవడకప్పగలడండి? మనం మాట్లాడే ప్రతి మాట వింటట్ట. అదే మనం మంచి మాట చెప్తే శభాష్ అంటాడు, ఆయన శభాష్ అంటే బతుకు బోగుపడిపోతుంది. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకు ఒక మాట చెప్తారు, ఇది మరొక పురాణంలో చెప్పబడుతుంది.
మంచి మాట ధర్మము పలుకుతూ ఉంటే పంచభూతాలు శాంతిస్తాయట. ఒకవైపు అధర్మం పెచ్చి పెరిగిపోతూ అకృత్యాలు జరిగిపోతుంటే పంచభూతాలు క్షోభపడతాయి. క్షోభపడిన పంచభూతాలు ఎక్కడ భగవత్ కథ జరుగుతుందో, ఎక్కడ ధర్మము గురించి చెప్తారో అక్కడున్న పంచభూతాలు ఒక్కసారి శాంతిస్తాయటండి. హమ్మయ్యా అనుకుంటే ఒక్కసారి పంచభూతాలు శాంతించగానే పంచభూత ప్రభు అయిన పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకే ధర్మం గురించి చెప్పాలి, వాయుమండలంలో నింపాలి. అలాంటి చోటుకొచ్చి కూర్చున్నామనుకోండి, మన శరీరంలో ఉన్న పంచభూతాల ప్రకోపాలు తగ్గి మనం ఆరోగ్యవంతులమవుతాం, శాంతులమవుతాం. కానీ భగవత్ కథ వినాలి వినాలి వినాలి, అక్కడ కూర్చున్న చాలు ధన్యులమవుతాం. అందుకే మహామహా అగ్నిహోత్రాల కంటే భగవత్ కథాయజ్ఞం గొప్పది. అందుకే విష్ణు కథ వినరో భాగ్యమని చెప్పుకుంటున్నాను. ఇక్కడ మంచి మాటకున్న ఫలితం అది. అందుకే భూతకితంబు కోరి ఉచ్చరించు మాటకు ఈశ్వరుండైన మెచ్చు కదా. ఈ మాటలు ఏమైనా మీకు అర్థమవుతున్నాయా? అంటే కృష్ణదేవరాయలు ఎంత తేలిగ్గా రాశాడో చూడండి. వ్యాఘ్రసింహ వరాహ వృకజంబు కాది శరారవలయం దొక్క తిరి ఎక్కువు కావు. ఎందుకంటే నీది గొప్ప జన్మ. పైగా బ్రహ్మ రాక్షసుడు అంటే అర్థం ఏంటంటే రాక్షసత్వం పొందినా దివ్యత్వం ఉంది అందులో, కనుక దేవయోనివి. పైగా నువ్వు నరుడితో కూడా పోల్చచ్చు, ఎందుకంటే నీకును మాకును వలె కరచరణ ముఖాపఘనంబులు కలవు. నీకు మాకు ఇంద్రియాలు కూడా కన్ను ముక్కు చేవి ఒకేలా కనబడుతున్నాయి. నీకును మాకు బలె కరచరణ ముఖాపఘనంబులు కలవు, మాటలను మా ఎట్ల, మాటలు కూడా మాలాగే మాట్లాడుతున్నాం. పైగా అకర్తవ్యత విచారంబులు సమానంబ, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఆలోచించే శక్తి కూడా నీకు ఉంది నాకు ఉంది, మన ఇద్దరు సమానముగా ఉన్నాం. స్వస్తి. నారాయణ హరే ముకుంద. ప్రారబ్ధం చేతి సంభవించినటువంటి ఆ పరిస్థితిని చూసి శ్రీకృష్ణుడు మనస్సు దయతో ద్రవించింది అన్నారు. ఆయన ఎంతో బాధపడ్డాడు, జతకు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఈ విషయంలో నేనేం చేయాలా, ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుంది, ఇక ఈ దుష్టుడు బ్రతక రాదు, ఇంత అగాత్యం చేశాడు, ఇంత అద్భుతమైన రూపంతో క్రూరమైనటువంటి స్వభావం గలవాడై వీళ్ళందరినీ మింగేస్తున్నాడు, అందుకని ఈవిడిక బతకూడదు అని లోపల లోపల అనుకున్నాడు. ఇక వాడికి ఆసన్నమైంది, దగ్గరకు వచ్చింది, వాడి యొక్క ప్రాణం పోవటానికి దగ్గర వచ్చింది. వాడికి ఇక బతుకు తెరువు కట్టేసేటువంటి సందర్భం వచ్చేసింది. ఇక ఈ దుష్టుడు బ్రతక రాదు, అమాయకులైనటువంటి ఈ పిల్లలకు లోపల వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఎవరికీ హాని కలుగరాదు. ఈ రెండు లక్ష్యాలు ఒకేసారి నెరవేరటానికి ఉపాయం ఏది? వాళ్ళంతా క్షేమంగా ఉండాలా, ఒకటి అదే సందర్భంలో వీడు సావాలా, వీడికి ముక్తిని ఇవ్వాలా, మన పిల్లలకు మోక్షం బయటికి తీసుకురావటానికి వీళ్ళకి అక్కడి నుంచి క్షేమంగా రావటానికి వాళ్ళను ప్రాణాలతో వాళ్ళను కాపాడాలా, వీడి ప్రాణాలు తీయాలా, ఇట్లా యోచన చేస్తాడు. ఒకే పర్యంలో జరిగిపోవాలా ఈ పని, ఒకే ఏటితో రెండు అన్నట్టుగా ఒక రాయి కొడితే రెండు పండ్లు రాడిపోతుంటాయి కిందికి మామిడి పండ్లు, అట్లా ఆ విధంగా అనుకున్నాడు లోపల లోపల. ఒకేసారి నెరవేరటానికి ఉపాయం ఏదైనా చేయాలని అనుకుంటూ సర్వసాక్షి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు బాగా ఆలోచించాడు. ఉపాయం ఆలోచించి బాగా ఆయన వాడి నోటిలోకి ప్రవేశించాడు. ఇంకా నేను ఇక్కడ బయట ఉంటే ప్రయోజనం లేదు, ఇక్కడి నుంచి నేను ఉపాయాలు చేస్తే బాగుండదు అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ నోట్లో వెళ్ళిపోయాడు. అజ్ఞానం పోగొట్టడం, జ్ఞానం కలగటమే అజ్ఞాన నాశనమా? అజ్ఞానం పోగొట్టడం అనేటువంటిది జ్ఞానమా, లేక జ్ఞానం కలగటమే అజ్ఞాన నాశనమా అనేది ఆలోచించవలసినటువంటి విషయం మనకు బాగా. ఈ రెండిటిలో ఏది జరిగినా జ్ఞానం కలిగినట్టే అని ఇక్కడ శ్రీకృష్ణుడు సూచించాడు. అజ్ఞానం పోగొట్టితే, అజ్ఞానం వెళితే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానాన్ని సంపాదన చేసుకోవాలా. అందుకని ఉండినటువంటి అజ్ఞానాన్ని అంతా పోగొడితే ఉండేటువంటిదే జ్ఞానము. ఇవి మాత్రం బాగా జ్ఞాపకం చేసుకొని శ్రీకృష్ణుడు ఇక నేను ఉండలేకపోతున్నా ఇక్కడ, ఈ రెండిటిలో ఏది జరిగినప్పటికి కూడా
అజ్ఞానాన్ని నాశనం చేసిన ఒకటే, జ్ఞానాన్ని తెచ్చుకోవటమో ఒకటే, ఇవి రెండూ అయిపోతాయి కదా. ఇక్కడ శ్రీకృష్ణుడు సూచించాడు మనకు, గోపకులకు రక్షిస్తే రాక్షసుడు చస్తాడా, గోపకులందరినీ రక్షిస్తే రాక్షసుడు చస్తాడా, రాక్షసుడి చావే గోపాలకులు రక్షణ అవుతుందా. అందుకని వీళ్ళందరినీ రక్షించినప్పుడు వాడిని చంపాల్సిందే, వాడిని చంపితే వీళ్ళంతా రక్షణ అవుతుంది. ఇదొక సమస్యగా బయలుదేరినప్పటికి కూడా కృష్ణుడు లోపలికి వెళ్ళాడు. కృష్ణుడు ఆలోచించి లోపలికి వెళ్ళి ఒకే పనితో రెండు కర్మలు సాధించాలి అనుకున్నాడు. వాడిని చంపటము, వీళ్ళని రక్షించటము, ఒకే పని అయిపోవాల. వీళ్ళందరినీ రక్షించే లోపల పెదవి లోపలికి వేసేసుకుంటాడు. అందుకని వాడికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వకోకుండా వాడిని చంపటము, వీళ్లకు మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని బయటికి పరిగెత్తి రావటం, ఒకే రాయితో రెండు పళ్లను కొట్టినట్టు అజ్ఞాన నాశనమునికై ప్రయత్నించాలి, జ్ఞానప్రాప్తికై ప్రయత్నించాలి, లేదా రెండిటికి ఏకకాలంలోనే చేయవచ్చు. శ్రీకృష్ణుడు అఘాసురుడి నోటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు కంసుడి భయంతో మేఘాల చాటు నుండి నక్కి నక్కి చూస్తున్నటువంటి దేవతలు అప్పుడంతా కూడా చూస్తున్నారు. అక్కడి నుంచి కోటి కోటి దేవతలు చూస్తున్నారు, వాళ్ళంతా దాచుకున్నారు. వాళ్ళంతా లేకపోతే బయటకు వస్తే వాళ్లకు మొదట అఘాసురుడు దేవతలను మింగేస్తాడేమో, అందుకని వాళ్ళంతా ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. అప్పుడంతా దేవతలు అంటున్నారు అయ్యో అంటూ ఆక్రోశించారు వాళ్ళంతా కూడా. ఎంత పని జరిగిపోయింది, కృష్ణుడు కూడా తెలియకోకుండా లోపల వెళుతున్నాడేమో అనుకో. ఈయన ఇంత కతంతం చేసుకున్నటువంటి దేవతలకు తెలీదు. ఈయన ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, ఇన్ని యోచనలు చేసుకునే స్వామి లోపలికి కదిలాడు. కానీ వీళ్ళు దేవతలకు అర్థం కాక వాళ్ళందరూ బాధపడుతున్నారు, అయ్యో ఎంత పని అయిపోయింది, వెళుతున్నాడే లోపలికి. అఘాసుడి బంధువులైనటువంటి కంసుడు మొదలైన వారు మాత్రం ఎంతో ఆనందించారు. వాళ్ళంతా చూస్తున్నారు, ఇంకొక రూపంలో చూస్తున్నారు. వాళ్ళందరూ ఆనందించారు, మంచి పని అయింది, కృష్ణుడు దొరికాడు. ఇది కాసేపటికంత పచ్చడైపోతాడు, కాసేపటికి మింగేస్తాడు వీడు అని అనుకుంటూ చిత్రమైనటువంటి ఈ రాక్షసుడు నోట్లో దొరికేశాడు అని వాడు సంతోషపడుతుంటే, అయ్యో ఈ ఇటువంటి రాక్షసుడు నోట్లో శ్రీకృష్ణుడు దొరికాడు అని దేవతలు దుఃఖపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. వాళ్ళకేమీ తోచలేదు. వాళ్లకు ఇట్లా దేవతలంతా దుఃఖిస్తుంటే రాక్షసులందరూ సంతోషంగా ఉన్నారు. కృష్ణుడు లోపలికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వినాశనం లేనివాడు కదా, వీళ్ళిద్దరికీ తెలియదేమో, దేవతలకు తెలియదు, కృష్ణుడికేమన్నా అవుతుందేమని భ్రమపడుతున్నారు వీళ్ళు. కృష్ణుడిని చంపాలా అనేప్పుడు వాళ్ళు భ్రమపడుతున్నారు. ఈ రెండు భ్రమలు కూడా అబద్ధమే. కృష్ణుడికి వినాశనం లేనటువంటి వాడు అవినాశి పరమాత్ముడు, నాశనం లేనటువంటి వాడు. ఆయన దేవతలు ఆక్రోశించటాన్ని విన్నాడు. వాళ్ళంతా ఆ దేవతలంతా ఏడుస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇంతలో అఘాసురుడు పిల్లలను దూడలను శ్రీకృష్ణుడిని కూడా పిండి పిండి చేయాలనుకున్నాడు. ఇప్పుడు దొరికింది నాకు, అందుకనే ముందుగా కృష్ణుడు రాకముందు నోరు ముయ్యలేదు. కృష్ణుడు వచ్చిన తర్వాత మూస్తామని చెప్పేసి ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు పిల్లలను కృష్ణుడిని ఇప్పుడు పిండి పిండి చేయాలా అని చెప్పేసి యోచన. చాలా పెద్ద పర్వతంలాగా ఉంది కదా, అది రావాలా వెళ్ళాలంటేనే కొన్ని నిమిషాల పాటు అవుతాయి, అరగంట సేపు గంట అవుతుందేమో మూసుకోవటం కూడా, అంత పెద్దది అది. ఇప్పుడు మంచి టైం వచ్చింది, కృష్ణుడు వచ్చాడు లోపలికి, ఇప్పుడు పిండి పిండి చేయాలనుకున్నాడు. శ్రీకృష్ణుడు వాడి ఉద్దేశాన్ని గ్రహించాడు. స్వామి గ్రహిస్తాడు కదా, గ్రహణ అన్ని చోట్ల ఉన్నాడు కదా, ఎవరి ఆలోచనలో ఎక్కడేం చేస్తున్నారో తెలిసిపోతుంది కదా ఆయనకి. వాడి ఉద్దేశం ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఇంతవరకు మింగలేదు, మింగేసిందంటే గోపపాలకులు దూడలు అన్నీ పోయేవి, ఇప్పుడు నా కోసమే వీడున్నాడని తెలిసింది. అందుకని వీడి యొక్క యోచన బాగా అర్థమైపోయింది. లోపల ప్రవేశిస్తూనే వాడి కంఠంలో తాను వేగంగా పెరిగిపోయాడు. విశ్వరూపుడు కదా అండి, అక్కడ కరెక్ట్గా ఆ గొంతు దగ్గర వచ్చి చేరుకున్నాడు, కంఠం దగ్గర వచ్చి చేరుకున్నాడు, నడుస్తూ నడుస్తూ వచ్చి చేరుకున్నాడు. అక్కడేం చేశాడు, త్రివిక్రమ ఆకారం రూపంతో
పెద్ద రూపం అయిపోయాడు, కంఠమంతా ఆవరించుకున్నాడు. అట్లా పెరగటం వల్ల పెద్ద దేహం గల ఆ అఘాసురుడి ప్రాణవాయువు మూసుకుపోయింది. ఎప్పుడు పెరిగాడో అక్కడ ప్రాణవాయువు వచ్చేటువంటి స్థలంలో అక్కడ మూతపడిపోయింది. ఈయన పెరిగాడు కదా పరమాత్ముడు, లోపల అఘాసురుడు యొక్క మాయారూపంతో ఉండినటువంటి ఆ పెద్ద పాము ఉన్నాం కదా, అట్లా పెరిగిపోయే ముందుకేం చేశాడు, కంఠంలో ఎక్కడ ప్రాణం వెళుతుందో, ఎక్కడ ప్రాణం పోతుందో, ఎక్కడ ఊపిరి వాడు పీల్చుకుంటున్నాడో అంతవరకు పెరిగి అక్కడ ఆపేశాడు. ముక్కును ఆపేస్తే ఏముంటుందండి మనకు, గుక్కు తిప్పుకొని చస్తాం. అట్లా అయిపోయింది. ముక్కును ఆపటం ఒకటే, గొంతును ఆపటం ఒకటే, రెండు ఒకటే. ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోతాం. ఇప్పుడు వాడికి ఏమైపోయింది, పెద్ద దేహంలో గలవాడు విపరీతమైనటువంటి ఆ ఊపిరిని బయటికి వేసేవాడు లోపల తీసుకునేటువంటి ఆ మూతను కాస్త ఈ త్రివిక్రమ రూపమైనటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణుడు పెంచి పెరిగి దాన్ని ఏం చేశాడు, మూసేశాడు. ప్రాణవాయువు మూసుకుపోయింది, వాడి కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చాయి. ఎప్పుడు ప్రాణవాయువు బిగబట్టేశాడో కళ్ళంతా బయటకు వచ్చేసాయి. అందరూ అదే కదా, పిసుకుతామంటే కళ్ళు బయటకు వస్తాయంటారు కదా, కళ్ళన్నీ బయటకు వచ్చాయి. తట్టుకోలేకపోయాడు. ఆ ఊపిరే ప్రాణమే ముఖ్యమైనటువంటిది శరీరానికి. ఆ ప్రాణవాయువు సరైన సమయంలో మనకు శరీరంలో అందకపోతే, ప్రాణవాయువు అందకపోతే ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి, పంచప్రాణాలు పోతాయి. అందుకని ప్రాణవాయువు అందటానికి ఎంతో, ఇప్పుడు సడన్గా ఏదైనా ఒకటి అయినప్పటికీ కూడా ఏదైనా ఒక కింద పడ్డాడు అనుకోండి, యాక్సిడెంట్ అయిన మొదట ప్రాణవాయువు పీల్చుకోవటానికి ఏం కావాలనో చేస్తారు, చుట్టూ దారి తీయండి మొదలు పీల్చుకొని అని చెప్పేసి పీల్చుకుంటే కదా జీవం ఉంటుంది. అట్లా వీడికి అదే విధంగా అయిపోయింది. కృష్ణ శ్రీహరే నారాయణ విశ్వరూప జగన్నాథ.